కాంట్రాక్టర్స్ నెగ్లిజెన్స్ చాలా కనిపిస్తున్నాం అన్నమాట. విజయ ఎలక్ట్రికల్స్ కాంట్రాక్ట్ ఏమో అండర్ గ్రౌండ్ కేబింగ్ చేసుకున్నారు, ఎలాంటి వారు ఏమో అండర్ గ్రౌండ్ కేబింగ్ తీసుకున్నారు. ఇష్టాసారం చదివారు గత 3 సంవత్సరాల నుంచి ఆ పని అలా నత్తనట్టుగా నడుస్తూ ఉన్నాం. ఈరోజు ఇంత ఎలాంటి అటువంటి పెద్ద ఏజెన్సీ కూడా కాంట్రాక్టర్స్ కూడా ఇంకా వర్క్స్ని అంత డీలే చేస్తే, ఎస్పెషల్లీ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఎక్కువ ఉండే ఏరియా సౌత్ కాన్స్టిట్యూన్సీ స్లమ్ ఏరియాస్ ఎక్కువగా మస్కిటో ప్రోన్ ఏరియాస్ ఎక్కువగా యూటిలిటీ ఫెయిల్యూర్ ఏరియాస్ ఇవి అన్నీ కూడా నిరంతరం రోడ్స్ మీద వాటర్ ఉంటుంది కాబట్టి రోడ్స్ పాడైపోయాయి. ఇవన్నీ కూడా వీళ్ళు కాస్త తవ్వేసి అవన్నీ కూడా ఒక డెబ్రీస్ అంతా కూడా ఇష్టసారం చేసేసి కేబ్లింగ్ కూడా ఇష్టసారం పెట్టేసి నడవలేని పరిస్థితిలో తీసుకొస్తా ఉన్నారు. మేము చాలా సీరియస్గా తీసుకుంటాము, నేను టేకప్ చేస్తాను ఈ సీరియస్నెస్ది. సీఎం జగన్ గారి దగ్గర కూడా తీసుకుని వెళ్తాను. ఇంత నెగ్లిజెన్స్ కాంట్రాక్టర్స్ని బ్లాక్ లిస్ట్లో పెట్టాలన్నమాట. రాబోయే ఏవైనా కాంట్రాక్ట్స్ ఉన్నాయంటే ఆంధ్ర రాష్ట్రంలో ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఎలో చేయకుండా చేయాలన్నమాట. ఐ సీ దట్ విత్ ఎండ్ ఆఫ్ ఇట్ అని చెప్తానమాట. ఇంత నెగ్లిజెన్స్ పనికిరాదన్నమాట. డబ్బులు తింటారు, వర్క్ స్లో చేస్తారు. ఇదంతా మచ్చ ఎవరి మీద పడుతుంది? గవర్నమెంట్ మీద పడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి కూడా చెప్తా ఉన్నారు కదా, స్పీడప్ చేయవలసింది, స్పీడప్ చేయండి, ప్రజలకి అసౌకర్యం కలగకుండా చూసుకోండి. అలాగే ఇక్కువ అవసరండి. చిలకపేటలో ఏమో జాలపేట కండిషన్ ఉండే బిల్డింగ్లు అన్నీ కూడా గుర్తించి ఒక 64 68 దానికేమో షియర్ వాల్ టెక్నాలజీనేమో వర్క్స్ అయ్యాయి. 90% వర్క్స్ కంప్లీట్ అయిపోయాయి, ఇంకా 10% వర్క్స్ ఇన్కంప్లీట్ అనేది. జిఎంసీ కన్సల్ట్తో మాట్లాడాము, అలాగే టిక్కో సిఎండితో మాట్లాడాము. వాళ్ళు కూడా ఇమీడియట్గా ఒక 3 మంత్స్ హ్యాండ్ ఓవర్ చేస్తామంటున్నారు. అక్కడ వర్క్ కూడా శుభం అన్నమాట. యూజీడీ కొంత ఫెయిల్యూర్ అయ్యింది బాగా. గత 3 పండగ 5 రోజులు కూడా మ్యాన్ పవర్ షార్టేజ్ ఉండడం వల్ల యూజీడీ అటెండ్ అవ్వలేకపోవడం వల్ల అన్ని ఏరియాస్లో కూడా కొంత కంప్లైంట్స్ వస్తున్నాయి. అందుకే ఆ కంప్లైంట్స్ ప్రజలు రావడం కన్నా నేనే వెళ్తే బాగుంటుందని, ముఖ్యంగా ప్రోన్ ఏరియాస్ ఏమున్నాయి వాడవి దీన్ని చిలకపేట అందుకే వెళ్ళాము. అలాగనే కొన్ని కమిటీ హాల్స్కి ఎక్స్ట్రా ఫ్లోర్స్ అడుగుతూ ఉన్నారు, అది కూడా చేయిస్తున్నాము. అలానే అంగన్వాడీలో కరెంట్ లేదని చెప్తుంది, అది కూడా పెట్టిస్తూ ఉన్నాము. రూపికానా అడిగారు, రూపికాను కూడా కట్టిస్తాము. ఇక్కడ పార్క్లోనేమో లైటింగ్ తక్కువ ఉందని చెప్పేసి అన్నారు. దాని ఒక 2 సోలార్ ల్యాంప్స్ మేము ఏర్పాటు చేస్తున్నాం, ఈరోజే పెట్టేస్తాం అది. సో ఇవన్నీ కూడా ఒకటి కూడా అధికారులతో ఈరోజు రావడం జరిగింది. అంతా కూడా చక్కగా ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వైపు ఉన్నారు అందరు కూడా. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన పథకాలన్నీ కూడా నవరత్నాల రూపంలోనేమో అందుతూ ఉన్నాయి. కొంతమందికి నెగ్లిజెన్స్ ఆఫ్ ద స్కూల్స్ వల్ల, హ్యూమన్ ఎర్రర్స్ వల్ల అమ్మ ఒడి పడలేదని చెప్పేసి చాలా కంప్లైంట్స్ వాళ్ళు కంప్లైంట్ వస్తాం, అవి కూడా సాల్వ్ చేస్తాం. ఎందుకంటే ఇది ద మూమెంట్ ఈ లింక్ ఓపెన్ అయిన వెంటనే ఏవైతే సవరించవలసి ఉన్నాయో ఎర్రర్స్ అన్నీ కూడా అవన్నీ కూడా దానిలోనేమో ఇన్కార్పొరేట్ చేసి ఆ డిఓతో కూడా మాట్లాడడం జరిగింది. అమ్మఒడి అందరికీ కూడా వచ్చేలాగా చేస్తామని చెప్పేసి మేము ఆడిస్తున్నాం. బట్ నెగ్లిజెన్స్ ఆఫ్ ద స్కూల్స్ మాత్రం చాలా సీరియస్గా తీసుకుంటాము. అలాంటి స్కూల్స్ని ఏమో బ్లాక్ లిస్ట్లో పెట్టించి వాళ్ళకి అఫిలియేషన్ క్యాన్సిల్ చేయించాలనే పని కూడా చేస్తాం. జై.